అందరూ వినండి, ఈ రెడ్డి గారి కథ ప్రతి ఒక్కరూ వినాలి. నిజమైన శ్రీమంతుడు ఎవరు అంటే అదొక కుగ్రామం, పట్టణానికి దూరంగా ఉన్న పల్లె. అయినా అక్కడ కరెంటు కోత అనేది ఉండదు, కరెంటు బిల్ అస్సలు రాదు. ప్రతి ఇంటికి రెండు బల్బులు, ఒక ఫ్యాన్కు విద్యుత్ ఉచితం. అక్కడి ప్రజలు మినరల్ వాటరే తాగుతారు. ఊరంతా సిమెంట్ రోడ్లు, ఊరంతా నిత్యం వెలిగే వీధి దీపాలు. ఊరి మధ్యన 1000 మంది కూర్చోవడానికి అనువైన కళ్యాణ మండపం. ప్రతి ఇంటికి అధునాతనమైన మరుగుదొడ్డి. ఊరిబడిలో పిల్లలు బలలపై కూర్చొని డిస్కులపై రాసుకుంటారు. అన్నట్టు సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఊరందరికీ కొత్త బట్టలు పేరు పేరున వచ్చేస్తాయి. ఒక మాదిరిగా చదువుకున్న పిల్లాడుంటే చాలు, వాడికి వెంటనే ఉద్యోగం. ఇన్ని సౌకర్యాలు వసతులు ఉన్న ఈ ఊరు ఎక్కడో గుజరాత్లోనో, మన నేతలు జపం చేస్తున్న సింగపూర్, చైనా, జపాన్లోనో కాదు, అచ్చంగా మన రాష్ట్రంలో. అందున తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం మండలంలోనే ఉంది. ఆ ఊరి పేరు జములపల్లి. అవును, ఈ ఊరిలో నేను చెప్పిన అన్ని సౌకర్యాలు అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి అచ్చంగా అందుతున్నాయి. ఈ అద్భుతానికి ఆద్యుడు ఇదే గ్రామానికి చెందిన పిపి రెడ్డి. ఈయన హైదరాబాద్లోని మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత. అంత ఎత్తు ఎదిగినా తప్పటడుగులు వేసిన నేలను మర్చిపోలేదు. గ్రామంలో చదువుకున్న ప్రతి యువకుడికి తన ఫ్యాక్టరీలో ఉపాధి కల్పించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తన గ్రామాన్ని అద్భుతమైన సుందరవనంగా తీర్చిదిద్దారు. ఊరంతటికి విద్యుత్ ఇచ్చే సోలార్ ప్లాంట్లు, రక్షిత నీరు ఇచ్చే ఆర్వో ప్లాంట్లు, కళ్యాణ మండపం, సిసి రోడ్లు నిర్మించారు. అంతటితో ఆగకుండా తన ఫ్యాక్టరీలో ఈ ఊరి కోసం ఎక్కడా లేని విధంగా రెడీమేడ్ మరుగుదొడ్లు తయారు చేయించి ప్రతి ఇంటికి ఉచితంగా అందజేశారు. తన జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు. ఎప్పుడైనా పిఠాపురం వస్తే తప్పకుండా ఈ భూతల స్వర్గాన్ని చూడండి. ఎదిగిన ప్రతి పారిశ్రామికవేత్త తన గ్రామం పట్ల ఇంతటి ప్రేమ కలిగి ఉంటే వేరే సింగపూర్లెందుకు? ప్రతి పల్లె సింగపూరే కదా, ఆలోచించండి. జై హింద్.